वेलकम टू पद्मावती जूनियर कॉलेज ऑनलाइन क्लासेस. आई एम जी श्रीनिवास, मैथ्स फैकल्टी. टुडे टॉपिक इज चैप्टर टू, डी मोयर्स थ्योरम. ఇంతకు ముందు మోడల్లో దీని నుంచి 7 మార్క్స్ 1, 2 మార్క్స్ 1 ఇచ్చాడు. ఇప్పుడు మోడల్ మారుతుంది కాబట్టి ఈ సంవత్సరంకి సెవెన్ మార్క్స్ ఎన్ని వస్తాయో చెప్పలేం. బట్ ఇంతకు ముందు మోడల్లో 7 మార్క్స్ 1 అండ్ 2 మార్క్స్ 1 డి మోయర్స్ థియరం నుండి వచ్చేది. వాట్ ఈ డి మోయర్స్ థియరం? ఫర్ ఎనీ రియల్ నెంబర్ తీటా అండ్ ఎనీ ఇంటిజర్ ఎన్, ఫర్ ఎనీ రియల్ నెంబర్ తీటా అండ్ ఎనీ ఇంటిజర్ ఎన్, కాస్ తీటా ప్లస్ సై సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎన్ తీటా ప్లస్ సై సైన్ తీటా. ఏదైనా వాస్తవ సంఖ్య తీటా మరియు ఎన్ అయినట్లయితే కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తేటా తేటా ప్లస్ ఐ సైన్ ఎన్ తేటా అవుతుంది. ఓకే, వీటి నుండి వచ్చే ఫార్ములాస్ ఏంటంటే కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఈజ్ ఈక్వల్ సిస్ తేటా, కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఈజ్ ఈక్వల్ సిస్ తేటా. అంటే ఈ కాస్లో సి, ఐ సైన్ తేటలో ఐఎస్, సో సిస్ తేటా. అలానే సిస్ తేటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ సిస్ ఎన్ తేటా. దీనివల్ల ఇక్కడ కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఈజ్ ఈక్వల్ టు సిస్ తేటా, కాబట్టి సిస్ తేటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిస్ ఎన్ తేటా. నెక్స్ట్ కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా హోల్ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తేటా మైనస్ ఐ సైన్ ఎన్ తేటా. కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా హోల్ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎన్ తేటా మైనస్ ఐ సైన్ ఎన్ తేటా. కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఇంటూ కాస్ తేటా మైనస్ ఐ సైన్ తేటా, కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఇంటూ కాస్ తేటా మైనస్ ఐ సైన్ తేటా ఈజ్ ఈక్వల్ 1. వై? బికాస్ కా ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సో కాస్ స్క్వేర్ తేటా మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ తేటా. ఐ స్క్వేర్ వాల్యూ ఎంతంటే మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ, ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 1 అవుద్ది. సో కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఇంటూ కాస్ తేటా మైనస్ ఐ సైన్ తేటా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ తేటా ప్లస్ సైన్ స్క్వేర్ తేటా. కాస్ స్క్వేర్ తేటా ప్లస్ సైన్ స్క్వేర్ తేటా వాల్యూ 1. నెక్స్ట్ కాస్ తేటా మైనస్ ఐ సైన్ తేటా హోల్ పవర్ ఎన్, సేమ్ ఫార్ములాలోనే కాస్ ఎన్ తేటా మైనస్ ఐ సైన్ ఎన్ తేటా. నెక్స్ట్ సిస్ తేటా ఇంటూ సిస్ పై, అంటే కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఇంటూ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై, సిస్ తేటా ఇంటూ సిస్ పై ఈజ్ ఈక్వల్ సిస్ తేటా ప్లస్ పై, తేటా కామ పై బిలాంగ్స్ టు ఆర్. ఇవి మనకి ఈ డి మోయర్స్ థియరంలో వచ్చే ఫార్ములాస్. ఇవి కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, దీన్ని ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయొచ్చు. ఏ విధంగా? మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ ఉపయోగించి ఈ థియరాన్ని కూడా ప్రూవ్ చేయొచ్చు. అది అంత ఇంపార్టెంట్ కాదు. సో డి మోయర్స్ థియరం మనకి కొద్దిగా మనం బట్టి పెట్టినట్లయితే, అంటే కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎన్ తేటా ప్లస్ ఐ సైన్ ఎన్ తేటా, అది మనం బట్టి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఇందులో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్కి వెళ్ళినట్లయితే సింప్లిఫై కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4/ సైన్ బేటా ప్లస్ ఐ కాస్ బేటా హోల్ పవర్ 8 తీసుకుందాం. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4/ సైన్ బేటా ప్లస్ ఐ కాస్ బేటా హోల్ పవర్ 8, అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4/ ఇక్కడ 1 ఉంది, సైన్ బేటా యొక్క కోఎఫిషియంట్ 1. ఆ 1ని మనం ఏమని రాయొచ్చు అంటే మైనస్ ఐ స్క్వేర్ అని రాసుకోవచ్చు. వై? బికాజ్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1, సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1, సో ప్లస్ 1 కావాలి కాబట్టి
మైనస్ వన్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఈ సైన్ బీటా యొక్క కోఎఫిషియంట్ వన్ అని మనం ఏమని రాసామంటే మైనస్ ఐ స్క్వేర్ అని రాసాం. సో మైనస్ ఐ స్క్వేర్ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ ఎయిట్. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఫోర్ బై వి టేక్ కామన్ ఐ, ఐ కామన్ తీసినట్లయితే ఐకి హోల్ పవర్ ఎయిట్ ఉంది కాబట్టి ఐ పవర్ ఎయిట్. ఇక నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ కాబట్టి కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. ఓకేనా? అంటే ఇక్కడ కామన్ ఏం తీసామంటే ఐ కామన్ తీసాం కాబట్టి ఐ పవర్ ఎయిట్. ఇక్కడ పాజిటివ్ కాస్ బీటా పాజిటివ్ కాబట్టి కాస్ బీటా మైనస్, ఇక్కడ ఐ మాత్రమే కామన్ తీసే కాబట్టి ఇంకొక ఐ ఉంటుంది కాబట్టి మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ ఎయిట్. ఇప్పుడు ఏమైందమ్మా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఫోర్ ఐ పవర్ ఎయిట్ వాల్యూ వన్. ఎందుకు? ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ వన్ కాబట్టి, ఐ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ కాబట్టి మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ అంటే మైనస్కి పవర్లో మనకి ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే పాజిటివ్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ ప్లస్ వన్ వస్తుంది. ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ వన్ కాబట్టి ఐ పవర్ ఎయిట్ వాల్యూ ఏమవుద్ది అంటే ప్లస్ వన్ వస్తుంది. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఫోర్, ఇప్పుడు ఐ పవర్ ఎయిట్ వాల్యూ ప్లస్ వన్ కాబట్టి విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లో వెళ్తే, అంటే హారంలో ఉన్నది లవంలో రాసినట్లయితే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ మైనస్ ఎయిట్. సో ఇప్పుడు మనం డిమోర్స్ థియరం అప్లై చేసినట్లయితే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఫోర్ ఇస్ ఈక్వల్ కాస్ ఫోర్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఫోర్ ఆల్ఫా. అలానే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ మైనస్ ఎయిట్ ఇస్ ఈక్వల్ కాస్ మైనస్ ఎయిట్ ఇంటూ బీటా మైనస్ ఐ సైన్ మైనస్ ఎయిట్ ఇంటూ బీటా. సో కాస్ ఫోర్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఫోర్ ఆల్ఫా, కాస్ నెగిటివ్ ఉన్న పాజిటివే కాబట్టి కాస్ ఎయిట్ బీటా. ఇక్కడ సైన్లో నెగిటివ్ ఉంటే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ ఐ సైన్ ఎయిట్ బీటా. సో దీన్ని కాస్ ఫోర్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఫోర్ ఆల్ఫా అనేది సిస్ ఫోర్ ఆల్ఫా అని రాయొచ్చు, ఇంటూ కాస్ ఎయిట్ బీటా ప్లస్ ఐ సైన్ ఎయిట్ బీటా అనేది సిస్ ఎయిట్ బీటా అని రాయొచ్చు. సో సిస్ ఫోర్ ఆల్ఫా ఇంటూ సిస్ ఎయిట్ బీటా. మనకి సిస్ ఇక్కడ ఫార్ములా రాసామమ్మా, సిస్ థియేటా ఇంటూ సిస్ పై ఈజ్ ఈక్వల్ సిస్ థియేటా ప్లస్ ఫై. సేమ్ అలానే సిస్ ఫోర్ ఆల్ఫా ఇంటూ సిస్ ఎయిట్ బీటా ఈజ్ ఈక్వల్ సిస్ ఫోర్ ఆల్ఫా ప్లస్ ఎయిట్ బీటా. ఓకే, ఇది డిమోయర్స్ థియరం. నెక్స్ట్ ప్రాబ్లం 7 marks కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ షో దట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ ఎన్ ప్లస్ 2 బై 2 కాస్ ఎన్ పై బై 4 అని ప్రూవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి, 7 marks ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ తీసుకుందాం, 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ ఐ మనం కాసు ఆ సైన్ కాసు సైన్లో మనం చేంజ్ చేయాలి. ఇక్కడ కాసు సైన్లో చేంజ్ చేయాలంటే రెండింటిని కూడా ఒకే విధంగా ఉండాలి, ఇక్కడ అవైలబుల్ లేదు. ఎందుకు? దీన్నే మార్చామనుకో కాస్ 0 అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి కాస్ సైన్ 90 అవుతుంది. కాబట్టి రెండు డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి, డివైడ్ చేయడం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రూపంలో కావాలి. ఇక్కడ వేరు వేరు అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలో ఇంటర్చేంజ్ చేస్తాం. కాబట్టి రూట్ 2తో మల్టిపుల్ చేసి డివిజిబుల్ చేద్దాం. సో రూట్ 2 ఇంటూ 1/√2 ప్లస్ ఐ బై రూట్ 2, అంటే రూట్ 2తో మల్టిపుల్ చేసి డివిజిబుల్ చేసింది అనమాట. అప్పుడు ఏమవుతుంది, రూట్ 2. ఇప్పుడు 1/√2ని కాస్లో రాయొచ్చు, కాస్ పై బై 4 ప్లస్ ఐ ఇంటూ 1/√2. సో ఐ మళ్ళీ 1/√2ని సైన్లో కూడా పై బై 4, ఇక్కడ థీటా వాల్యూలు సేమ్ వచ్చాయి. ఈ విధంగా మనం ఇంటర్చేంజ్ చేసుకోలేదు.
अंते इक वालू एक्को वालू उंटे डेमोस्टर मन अल्लाई अर्थम इंको सर्वे इपू डेमोस्टर मन प्रॉब्लम सॉल्व चेयरेंटे कास सैन रूक यांगल उग्री उ सो इन मन डैरक्टे कास जीरो वस्तु सैन एमो 90 वस्तु सो अंदर दाने इंटरचेंज चेसुकुंटाम इपड़े इकड़कोचे सर रूट टू कास 5/4 प्लस ई सैन 5/4 अंत थीटा वाल्यूल ईक्वल उ नैक्स्ट 1 प्लस ई होल पवर एन अब रूट टू इंटू कास 5/4 प्लस ई सैन 5/4 होल पवर एन सो रूट टू होल पवर एन प्लस मन डिमोवेस थ्योरम इक अप्लाई चेस्ते कास एन 5/4 प्लस ई सैन एन 5/4 ఇందుకు మనకి డివైడ్ థియరం ఏం చెప్తుంది cos θ + sin θ ఇంటే హోల్ పవర్ n = cos θ + i sin θ ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ 1 - i ఇది కూడా సేమ్ 1 + n ఏ విధంగా అప్లై చేసినామో ఆ విధంగా అప్లై చేసినట్లయితే √2 ఇంటూ 1/√2 - i/√2 √2 ఇంటూ 1/√2 అంటే cos π/4 - i 1/√2 అంటే sin π/4 సో 1 - i హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ √2 cos π/4 - i sin π/4 హోల్ పవర్ n అప్పుడు ఏమవుద్ది √2 పవర్ n cos n π/4 - i sin n π/4 సో ఇప్పుడు LHS మనం తీసుకున్నట్లయితే 1 + i హోల్ పవర్ n + 1 - i హోల్ పవర్ n LHS ని మనం తీసుకున్నట్లయితే रूट टू होल पवर एन इंटू कॉस एन पाई बाय फोर प्लस आई साइन एन पाई बाय फोर प्लस रूट टू होल पवर एन इंटू कॉस एन पाई बाय फोर माइनस आई साइन एन पाई बाय फोर ओके अंटे रेंडो 1 + i होल पवर एन तोलक वैल्यू 1 - i होल पवर एन तोलक वैल्यू रेंडो कोड़ा वादे गलास्तों इप रेंडो कामन एम अंटे रूट टू पवर एन कामन तेस्तों we take common root 2 power n so cos n pi by 4 plus I sin n pi by 4 plus cos n pi by 4 minus I sin n pi by 4 so plus I sin n pi by 4 minus I sin n pi by 4 ni cancel chestam appude em ayindi root 2 power n cos n pi by 4 plus cos n pi by 4 2 cos n pi by 4 नेक्स्ट रूट टू अंटे टू पवर वन बै टू रूट टू मीन टू पवर वन बै टू सो टू पवर वन बै टू का टू पवर एन बै टू एन पवर एन बै टू इंटे इक टू कॉस एन पाई बै फोर इपड़ बेसिस आर ईक्वल पवर्स ऐड चेयर सो टू पवर एन बै टू प्लस वन ए पवर एन इंटू ए पवर एन इज ईक्वल ए पवर एन प्लस वन बेसिस आर ईक्वल सो पवर्स याड इंटू सो टू पवर एन बै टू प्लस वन कॉस एन पाई बै फोर इकड डिनामिनेटर टू का बट्टी टू एन प्लस टू वन जै टू सो टू पवर एन प्लस टू बै टू कॉस एन पाई बै फोर ई विधा मन सॉल्व चेयर ओके सेवन मार्क्स ईजी उ वेरी वेरी इंपॉर्टेंट प्रॉब्लम प्राक्टिस सेम मॉडल एक्सरसाइज उ प्रैक्टिस ओके थैंक यू।